కర్నూలు జిల్లా ఆలూరులో ఈ నెల 15వ తేదీన జరిగే దసరా బన్నీ ఉత్సవాల సందర్భంగా శ్రీమాల మలేశ్వర బన్నీ ఉత్సవాలను కోవిడ్ నియమాల ఆధారంగా ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు ఆదోరి ఆర్డీఓ రామకృష్ణారెడ్డి. డిఎస్పీ వినోద్ కుమార్, దేవరకట్టు ఆలయ చైర్మన్ గొమ్మనూరు శ్రీనివాసులు, ఆలూరు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ గొమ్మనూరు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దేవుడి కష్ట బన్నీ ఉత్సవం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే, కోవిడ్ నిబంధనల ప్రకారమే జరుపుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ఈరోజు మన దేవుడిపట్ల బన్నీ ఉత్సవాలు జరుపుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దేశంలో ఇంకా కరోనా మహమ్మారి ఇంకా తగ్గుముఖమైన కూడా ఆ సంకటం ఉందనే ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏ పండుగలు అయితేనేమి, ఏ కార్యక్రమాలు అయితే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా నిబంధన. కాబట్టి మనము కూడా ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికార యంత్రాంగాల ఆదేశాలతో, ప్రజాప్రతినిధి ఆదేశాలతో కానీ ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవాల్సిన విషయం. కాబట్టి మనమందరం ప్రభుత్వానికి, అధికారులకు చేదోడు వాదనగా ఉండి ఒక సహకార సహాయాలు అందించి, నియోజకవర్గం ప్రజలు కూడా సహాయ సంఘాలను మనం ప్రభుత్వానికి అందించి, అధికారులకి అందించి ఈ ఉత్సవాన్ని ఒక కార్యక్రమంగా, ఒక పూజ రూపంలో ఆయనకి బన్నీ ఉత్సవాలు చేయదని మనం చెప్పలేదు. అయినా ఏదైతే పూజ కార్యక్రమాలను అన్ని చక్కగా ప్రతి సంవత్సరం ఏదైతే పూజ కార్యక్రమాలను అవన్నీ నెరవేరిస్తే మనకి మంచిదవుతుంది, ప్రభుత్వానికి మంచిదవుతుంది. కాబట్టి అధికారులు ముందుకొచ్చి ఏమైతే ఆ మార వెంకటేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలు ఆయనకి ఏమైతే నైవేద్యాలు పూజ పురస్కారాలు అన్ని పూర్తిగా చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి మనమందరం వారందరికీ సాయంగా ఉంటూ ప్రతి సంవత్సరం బన్నీ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ జరగబోయే దినాల్లో ఇవన్నీ కోవిడ్ ఇవన్నీ తగ్గుముఖం పడిన తర్వాత ఇంకా బాధ్యతను చేసేదానికి కూడా మన ప్రభుత్వం కూడా సాయ సహకారాలు అందిస్తే అడిగేదానికి కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళ నుంచి ప్రజలందరితో కోరుకుంటున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్